ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేనేం చేయనండి, ఎలా అంజలిని రక్షించుకోగలను? ఎంత భయపడుతోందో ఏమిటో. ఉదయం నుంచి ఏమైనా తిన్నదో లేదో. నా బిడ్డకి నేనంటే ఎంత ఇష్టం, ఎంత ప్రేమగా ఉండేది. నా కడుపును పుట్టలేదు అంటే ఎవరూ నమ్మలేని విధంగా ఉండేది. అంజలి, ఈ చేతగాని తల్లిని క్షమించమ్మా. నిన్ను ఇంట్లో అందరూ పరాయిదాన్లా చూసినప్పుడు, నిన్ను నానా మాటలు అంటున్నప్పుడు, నిజం చెప్పేద్దామని నోటి దాకా వచ్చింది. కాని ఏం చెయ్యనమ్మా, మీ నాన్నగారికి మాటిచ్చేశాను, ఎవ్వరికీ ఈ రహస్యం చెప్పనని. ఆయన వెళ్ళిపోయే ముందు మాటిచ్చాను, అందుకే చెప్పలేకపోతున్నాను తల్లి. వదినా, రా రఘు. అరవింద్ నందిని నిద్రపోయారు వదినా? వాళ్ళు నిద్రపోయారు, నువ్వేంటి ఇలా వచ్చావు? రఘు, ఏంటి? రఘు, నిన్నే ఏంటి, ఏమైంది? నన్ను క్షమించదు రఘు, నన్ను క్షమించు రఘు. అరే ఏంటి రఘు ఇది? రఘు ఏం చేస్తున్నావు? లే రఘు, లే చెప్తాను, లే రఘు. ఏంటి రఘు, ఏమైంది? ఏంటి రఘు, నన్ను క్షమించండి రఘు. రఘు, అరే రఘు, రఘు 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 రఘు, నీకేమైనా పిచ్చా రఘు? రఘు, ఏం జరిగిందో చెప్పు. మీరు నన్ను క్షమించానని చెప్పండి వదినా. రఘు ప్లీజ్ రఘు, పిల్లలు లేస్తారు, అసలు ఏం జరిగిందో చెప్పు. అనుకోని పరిస్థితుల్లో అంజలి రాము అన్నయ్య కూతురని, రాము అన్నయ్య కూతురని ఊరిని మొగి చెప్పేశాను వదినా. నేను కావాలని చేసిన పని కాదు. ఊరిని మనను రెచ్చగొట్టింది అంజలిని నానా మాటలు అంది, తన వల్లే ఇంటిల్లి పాదికి కష్టాలు అనంది, తను వచ్చినప్పటి నుంచి మనశ్శాంతే లేదు అనంది. మీకు తనకి ఏంటి సంబంధం అంది? ఆఖరికి తను ఎవరికో పుట్టిన అంత మాట అనేసరికి నేను తట్టుకోలేక నిజం చెప్పేశాను వద్రా. వదినా, నన్ను క్షమించండి వదినా, నన్ను క్షమించండి ప్లీజ్. మీ గురించి ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా నేను తట్టుకోలేను వదినా. అది నా బలం, బలహీనత కూడా. నేను చేసిన తప్పుని సమర్థించుకోవడం లేదు. అసలు ఆ తప్పు ఎందుకు చేశానో చెప్తున్నాను, నన్ను క్షమించండి అది నా.
ఆలోచన మన ఆధీనంలో ఉంటుంది గాని ఆవేశం ఉండదుగా రఘు. మీ అన్నయ్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని నేను అనుకున్నా. నా కోసం ఏమి చెప్పకూడదని నువ్వు అనుకున్నావు, కానీ కాలం మనం చెప్పినట్టు వినదు రఘు. ఆ భగవంతుడు తను చేయాలనుకున్నది చేస్తాడు, గాని మనం చెప్పింది చెయ్యడుగా. నిజం, ఇంట్లో తెలియాల్సిన టైం వచ్చిందేమో. ఆయన వ్యక్తిత్వాన్ని అందరూ అవమానపరిచే పరిస్థితులు దాపరించాయేమో. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి. తప్పు నాదే, తప్పు చేసింది నేను. నువ్వెందుకు ఇద్దరా బాధపడుతూ? కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఈ విషయం గనక ఎవరికన్నా చెప్తే నీకు విడాకులు చేస్తానని చెప్పాను. అవునదునా, ఆ మాటతో తను భయపడింది, నిజం చెప్పకుండా ఆగింది. ఇక్కడతో ఇది ఆగిపోతుంది, అమ్మా నాన్నల దాకా వెళ్ళదు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏం మాట్లాడుతున్నావు రఘు? తనేం తప్పు చేసిందని నువ్వు విడాకుల దాకా వెళ్ళావు? నువ్విలా బెదిరించావని, దాని వెనుక ఉన్న నిజం ఇది అని పూర్ణిమ వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తే? అలాంటిదేం జరగదునా, నన్ను నమ్ము, నాది పూజ. పూర్ణిమకి చెప్పానని కాదు, గాని నేను ఒక విషయం చెప్పనా? ఇప్పటికైనా ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేద్దాం వదినా. ఏం మాట్లాడుతున్నావు రఘు? ఎలా చెప్పగలం? ఆయన బతికుండుండే ఆ పరిస్థితులు వేరు. చనిపోయిన మనిషి గురించి తప్పుగా మాట్లాడడం, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఉంటే నేను సహించలేను. అంతకన్నా నేను చచ్చిపోవడమే మంచిది. సరే, జరిగిందేదో జరిగింది, ఇక ఈ విషయం వదిలే. నువ్వు వెళ్ళు, వెళ్ళి పడుకో రఘు. వదినా, మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం సీతని తీసుకెళ్తే ఖచ్చితంగా అంజలిని ఆ శాస్త్రి వదిలేస్తాడు. నాకు అదే అనిపిస్తోంది, కానీ ఈలోగా వాడు అంజలికి ఏదైనా కేడు చేస్తే? వాడు అంజలిని ఏమీ చేయడని మీరే కదా చెప్పారు. అంజలికి ఏమీ కాదునా, మనం తనని తప్పకుండా విడిపించుకొని వస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు నిశ్చింతగా పడుకోండి. చేసిన తప్పుకి ఇంకొకసారి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను వదినా. అలాగే సార్, తీసుకోండి సార్. ఇదిగో సార్, 500కి చేంజ్ ఎక్కడుంది సార్? నా దగ్గర ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు, ఏం చేయమంటావు సార్? వద్దని చెప్పడానికి కూడా లేదు, మీరు ఆల్రెడీ దాన్ని టేస్ట్ చేశారు, ఎలా సార్? సరే, ఇంకో కుల్ఫీ